ఏం ఒకటి చేశాక మరో శుభకార్యానికి గడువు తీసుకోవాలా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. మగపిల్లవాడు పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఆ సంవత్సరం ఇంకొక శుభకార్యం అంటే కుమారుడు వివాహమే చేయకూడదు అనేది ఒకటి ఉంది. ఇది వివాహానికి ఉపనయనానికి ఈ రెండింటికి కూడా ఈ పద్ధతి ఉంది. అదే అమ్మాయి పెళ్ళి కన్యాదానం చేసేటప్పుడు మాత్రం ఈ నియమం లేదు. ఎందుకంటే అమ్మాయి పెళ్లి చేయడం అనేది కుదిరినప్పుడే చేయడం జరుగుతుంది కనుక సొంత గోత్రానికి సంబంధించిన విషయం కనుక కన్యాదానానికి పెద్దగా ఆ పట్టింపు లేదు. కానీ వివాహానికి మాత్రం కనీసం 6 నెలలు అంటే మనం ఉత్తరాయణంలో దక్షిణాయనం అట్లా కానీ దక్షిణాయనంలో పెద్ద ముహూర్తాలు ఉండవు కానీ ఉత్తరాయణంలో చేసిన 6 నెలలు పాటించడం అనేది ఒక పద్ధతి. ఇంకొక సంప్రదాయం ఏంటంటే ఆధునిక యుగంలో పద్ధతులు మారుతున్నాయి. పూర్వకాలంలో తీరిగ్గా ఉండేవాళ్ళు కనుక పద్ధతులు ఉండేవి. ఇప్పుడు సంవత్సరం మారితే చాలు అని అంటే సంవత్సరం మొత్తం కాక్కర్లా అంటే ఈరోజు శ్రావణ మాసంలో వివాహం జరిగితే వచ్చే శ్రావణం వరకు చేయాలనే లేదు. తెలుగు సంవత్సరం మారితే అంటే ఈ సంవత్సరం తెలుగు ఉగాది దాటితే చేయొచ్చు అనే సంప్రదాయం ఉంది. ఇది సంప్రదాయంగా వచ్చినప్పటికీ కూడా ప్రత్యేకమైన దోషమని కాదు. ఏదైనా పెద్ద శుభకార్యం చేసిన వాడికి కొంచెం మళ్ళీ సర్దుకోవడానికి సమయం పడుతుంది అనే పద్ధతిలో కూడా మనం ఆలోచించవచ్చు. అంటే లౌకికంగా ఇప్పుడు ఏ అమెరికాలోనో జర్మన్లోనో ఎక్కడో ఏ దేశంలో ఉన్న పిల్లవాడు ఉంటాడు, ఒకడికి చేసిన తర్వాత ఇంకోటికి చెయ్యాలంటే మళ్ళీ సంవత్సరం ఆగాలంటే లౌకికంగా కొంచెం ఆలోచిస్తే మరీ దోషం అనే మాట లేదు. కానీ మరీ దగ్గర దగ్గర చేయకూడదు. ఇక ఈ భూమికి సంబంధించిన పూజ చేసిన గృహప్రవేశం చేసిన కొద్ది కాలం ఆగాలి అనే పద్ధతి ఉంది. కనుక శుభకార్యం వెంట శుభకార్యం చేయకూడదనే అన్నిటికీ సమానమైన నియమం ఏం లేదు. ఇప్పుడు మనకు శుభకార్యం అంటే పండగలు వచ్చినాయి, వినాయక చవితి చేస్తాం, వరలక్ష్మి చవితి లేదా దసరాలు చేస్తాం, ఆ తర్వాత దీపావళి అమ్మ లక్ష్మీదేవి పూజ చేస్తాం, అట్లా లేదు. శుభకార్యం అంటే ఇళ్లల్లో చేసేటువంటి ప్రత్యేకంగా కుటుంబానికి సంబంధించిన కార్యాల్లో వివాహానికి వివాహాలకి ఉపనయనాలకి ఉంది. ఇద్దరి పిల్లలకి ఒకేసారి ఉపనయనం చేయకూడదని, ఒకే సంవత్సరం ఇద్దరు పిల్లలకు ఉపనయనం చేయకూడదు అనేటువంటి పద్ధతి కూడా ఉంది. అంటే ఇది కేవలం వెసులుబాటు కోసమే. సంప్రదాయంలో ఒక కుటుంబంలో తోరణం కట్టి చేసిన తర్వాత వాస్తు పూజలు జరిగినప్పుడు కొంత విరామం ఉండాలనే పద్ధతి ఉంది. అశుభకార్యాలకు వెంటనే శుభకార్యాలు వెంటనే చేయకూడదని కూడా ఉంది. ఆ అశుభకార్యం మనకి చేతిలో ఉండదు కనుక శుభకార్యం వెంటనే అశుభకార్యం వచ్చినా చేయొచ్చు, అది మన చేతిలో లేదు, అది విధి కదా. కానీ అశుభకార్యాల తర్వాత శుభకార్యాలు వెంటనే చేయకూడదు. అంటే ఇంట్లో ఎవరన్నా పోతే సంవత్సర సూతకం తర్వాత చేయకూడదని ఒక సంప్రదాయం. కానీ శుభకార్యం వెంట శుభకార్యం చేయకూడదని అన్నిటికీ లేదు. ఉపనయనానికి వివాహానికి కొంచెం ఈ పట్టింపు ఉంది. కానీ కాలం మారుతున్నప్పుడు దీన్ని కొంచెం అధిగమించడం మంచిది. అంటే ఎవరైతే కర్మ చేస్తారో వారికి 4 రోజులు ఆశౌచం ఉంటుంది, 4 రోజుల తర్వాత చేయొచ్చు. మరీ ముఖ్యంగా చేయవలసి వస్తే ఇంకెవరినన్నా పీటల మీద కూర్చోబెట్టి చెప్పొచ్చు. కన్యాదానం వరకు ఇది ఉంది. కానీ కోడల్ని తెచ్చుకునేటప్పుడు కుమారుడి వివాహానికి మాత్రం, ఎందుకంటే ఆ గోత్ర సంబంధించినటువంటి విషయం కనుక గోత్ర వృద్ధి కోసం అని చెప్పి సంవత్సరం అయిన తర్వాత చేయడం అనే పద్ధతి ఉంది.